హృదయం అంజలయతు వ్యంజిత సద్భక్తి భావరమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్త ఆర్తి పుణ్యమము మహిళజ్ఞం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరమ పవిత్రమైనటువంటి సహస్రనామావళి నారద మహర్షి వశిష్ఠులు వారికి ఉద్బోధించారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ 90వ నామం కూడా వశిష్ఠుల వారి యొక్క దివ్య చరిత్రని గుర్తు చేసేటువంటిది. ఆయన యొక్క ధర్మాద్వైతత్వ దివ్యమూర్తిమత్వాన్ని మన మనస్సులో పదిలిపరిచేటువంటిది. ఓం గంధర్వ శాపహరణాయ నమః. ఒకనొక సమయంలో మన వశిష్ఠ మహర్షి కావేరీ నదిలో స్నానం చేద్దామని వెళ్ళారు. కావేరీ నదిలో ఆయన నిత్యము కూడా పూర్వ సంధ్య, మాధ్యాహ్నికి సంధ్య, సాయం సంధ్య ఒకనొక కాలంలో ఆయన ఆచరిస్తూ ఉండేటువంటి వాడు ఒక దీక్షగా. అటువంటి సమయంలో వీరబాహుడు అనేటువంటి ఒక మహాగంధర్వ రాజు యొక్క కుమారుడు సుందరుడు అనేటువంటి వాడు వచ్చి అనేకమైనటువంటి అప్సరోస్త్రీలని అందగత్తెలను తీసుకొచ్చి వారి మధ్యలో ఉండి జలకాల ఆటలతో ఆయన వినోదిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన ఆ జలాలన్నీ పైకి ఎగరేయటం, పక్క వాళ్ళ మీద పోయటం ఇలాంటి వికృతమైనటువంటి పనులు చేస్తున్నారు. అభినవ యవ్వనత్వం కానీ, అప్రతిమమైనటువంటి దివ్య సౌందర్య మూర్తిత్వం కానీ, అలాగే బాగా అధికారం ఉండటం కానీ, ఈ యొక్క డబ్బు ఉండటం కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఒక మానవుణ్ణి ఉన్నత్తుడిగా చేసి ఒక కళ్ళు దాగిన కోతికి పిశాచిం పట్టినప్పుడు తేలు కుడితే అది ఎలా వికృతంగా ప్రవర్తిస్తుందో అసలే కోతి అలా తయారైపోతారు. ఈ గంధర్వ కుమారుడు, ఈ సుందరుడు అనేటువంటి వాడు కూడా అలాంటి దివ్య స్థితికి వెళ్ళిపోయాడు. అయితే సద్వినియోగపరుచుకునేటువంటి వాళ్ళు ఆ ఉత్సాహాన్ని కొంతమంది ఉంటారు. ఈయన దుర్వినియోగపరుచుకుని మహర్షులకు కష్టం కలిగిస్తూ ఉంటే వశిష్ఠులు వారికి కోపం వచ్చి, రే ధర్మభ్రష్టుడు అయినటువంటి నీవు ధర్మ వీరత కలిగినటువంటి మహర్షుల్ని, శాప అనుగ్రహ నిగ్రహాలు కలిగినటువంటి శాంతమూర్తుల్ని ఇలా ఏడిపిస్తున్నావే, నువ్వు ఒక రాక్షసుడు అయిపో అని చెప్పి చెప్పించాడు. క్రమంగా ఆ రాక్షసుడిలో ఎప్పుడైతే మహర్షి యొక్క ఆ వాక్కులలోని సత్యనిష్ట, తపోబలము అనేటువంటిది వినడం జరిగిందో, ఆ గంధర్వ కుమారుడు రాక్షసుడు అయిన తర్వాత వచ్చి పాదాల మీద పడ్డాడు. స్వామి నాకు ఏదన్నా శాపోపహతిని చేసి రక్షించాలి అని చెప్పి. మహర్షులు దయాద్ర హృదయులు, ఒకసారి కష్టం కలిగించిన వెంటనే దాన్ని తర్వాత వరంగా మార్చగలిగినటువంటి గొప్ప దక్షులు. ఈ గంధర్వ రాకుమారుడు వీరబాహుని పుత్రుడైనటువంటి సుందరుడు తన తప్పు తెలుసుకున్నాడు కనుక ఆయన శాపం అనేటువంటిది ఒకసారి ఇచ్చిన తర్వాత దాని బాధ కొంతకాలం పొందవలసిందే, కనుక కొంతకాలం తర్వాత నీకు ఇది పోతుంది అన్నాడు. క్రమంగా ఈ గంధర్వ పుత్రుడు అలా రాక్షసుడిగా సంచరించి కొన్ని ధర్మకార్యాలు చేయటం వలన ఎందుకో వెంకటాచలానికి వెళ్ళేటువంటి భాగ్యాన్ని పొందాడు. అక్కడ ఒక తీర్థం ఉన్నది, అది దివ్యమైనటువంటి చక్రాకృతిలో ఉంటుంది. అది అక్కడ స్నానం చేస్తూ కొంతమంది మహర్షులు శ్రీనివాస పదాంభోజములను స్మరిస్తూ జన్మ చరితార్థం చేసుకుంటున్నారు. ఈయన వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఒక మునిని పీడించడం మొదలుపెట్టాడు. వెంటనే ఆ మునికి చాలా ఆగ్రహం వచ్చి ఏం చేయాలో తెలియక ఆయనకి చక్ర రూపంలో ఉండేటువంటి ఆ పుణ్య జలాన్ని చూడంగానే చక్రతాళ్ళు వాళ్ళు గుర్తుకొచ్చారు, ఆయన్ని స్మరణ చేశారు. ఆత్మరూపస్య చక్రిణ, ఆత్మస్వరూపం శ్రీనివాస స్వామికి చక్రం క్షణాల్లో విష్ణుభక్త సంరక్షణ దీక్షలో వచ్చేస్తున్నది. ఆ చక్రతాళ్ళు వాళ్ళు ఆ రోజు మునికి ఎలా అయితే చుక్కలను చూపించిందో దుర్వాసునికి ఆ అంబరీష వృత్తాంతమప్పుడు సంరక్షణ దీక్షతో అలాగా ఈ రాక్షసుని తరుగుకుంది. రాక్షసుడు పారిపోయాడు. కొంతకాలం తర్వాత వాళ్ళు మళ్ళా గర్వం వచ్చింది, నేను ఇంత బలంగా ఉన్నాను, చక్రాన్ని చూసి అనవసరంగా పారిపోయాను, ఇప్పుడు వెళ్ళి మళ్ళా మహర్షిని నేను వేధిస్తాను, ఈసారి చక్రం వస్తే చక్రంతో పోరాడతానని చెప్పి ఎవరైతే ఈ శాపగ్రస్తుడైనటువంటి వీరబాహుడు అనేటువంటి గంధర్వ కుమారుడు సుందరుడు ఉన్నాడో ఆ రాక్షసుడు వెళ్ళి మళ్ళా ఆ మునిని ఏడిపించడం మొదలుపెట్టాడు. స్వామి,
చక్రతాళువార్ ఒకసారి రక్షించేవు, రక్షించిన వాడినే కదా మళ్ళీ మళ్ళీ మేము ఆశ్రయిస్తూ ఉంటాం అని చెప్పి మళ్ళా ఆయన గొప్ప ప్రార్థన చేశారు చక్రతాళువార్ని. నువ్వు సహస్రమైనటువంటి నియములు కలిగినటువంటి వాడివి ఓ చక్రతాళువార్లు, నేను సహస్రమైనటువంటి నియమములతో శ్రీనివాస ఆరాధన చేస్తున్నాను, మరి నువ్వు రక్షించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వాడు అని చెప్పి ప్రార్థిస్తే వెంటనే ఆశుతోషుడైనటువంటి ఆ యొక్క చక్రతాళువార్లు శ్రీనివాస పరబ్రహ్మ యొక్క ఆజ్ఞానుధారి వెంటనే వచ్చి ఆ యొక్క రాక్షస సంహారం చేసేశాడు. ఆ తర్వాత ఆయన సుందరుడు అనేటువంటి గంధర్వుడుగా మారిపోయాడు. ఈ విధంగా గంధర్వుని యొక్క శాపము పోయింది. ఓం గంధర్వ శాపహరణాయ నమః. అనేక జన్మలలో అనేక పాపములు చేసి అనేకమైనటువంటి శాపములు మనం పొంది దానివల్ల అనేకమైనటువంటి తాపముల చేత మనం పీడింపబడుతున్నాం. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతికమైనటువంటి తాపములు పోతే మన పాపములు పోతాయి. కాబట్టి ఈ నామాన్ని మనం గట్టిగా పట్టుకుంటే దివ్యమైనటువంటి గంధర్వ రక్షకుడైనటువంటి చక్రతాళువార్లు, ఆ చక్రతాళువార్లు రక్షించినటువంటి వాడు పరోక్షంగా శ్రీనివాసమూర్తి కనుక మనల్ని అందరినీ కూడా ఆసురీభావముల నుంచి పరిరక్షిస్తాడు. అటువంటి పుణ్యశ్రవణ కీర్తనని ఆశ్రయించి మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృతంలో 91వ నామం ఓం పుణ్యగంధాయ నమః. పుణ్యగంధస్వరూపుడు శ్రీనివాసస్వామి. పుణ్యము అనేటువంటిది, పాపము అనేటువంటివి మనం శబ్దములు వింటూనే ఉంటాం. అయితే ఈ పుణ్యములు మనం ఏదో చేస్తే వచ్చేటువంటి కర్మఫలాలు అని అనుకోకూడదు. మన ఆలోచన ద్వారా మనం పుణ్యమార్గంలో విహరించవచ్చు. అలాగే మన యొక్క వాక్కు ద్వారా కూడా మనం పుణ్యారణ్య విహారులమై ఉండవచ్చు. ఎందుకంటే కొంతమంది మనస్సు చేత సన్మార్గంలోనే ఉంటారు, కొంతమంది కర్మ చేత సన్మార్గంలో ఉంటారు, కానీ వాక్కు చేత వాళ్ళు ఎదుటి వాళ్ళకి కష్టాన్ని కలిగిస్తూ ఉంటారు. కనుక ఎప్పుడూ కూడా త్రికరణములుగా ఈ యొక్క పుణ్యమును మానవుడు చేస్తూ ఉంటే పుణ్యగంధ స్వరూపుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మము మనల్ని రక్షిస్తూ ఉంటాడు. పుణ్య శ్రవణ కీర్తనుడు ఆయన్ని మనం ఎప్పుడూ కూడా గొప్ప దివ్యమహిమలతో కూడినటువంటి వాడిని విన్నా పుణ్యమే, ఆయన కీర్తించినా పుణ్యమే. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, నవవిధ మార్గాల్ని ఆ యొక్క భాగవతోత్తములు చెప్పారు. కనుక పుణ్యగంధముతో మనం త్రికరణాలతో ఆశ్రయిస్తే నువ్వు ఏదైనా చెయ్యి, స్వామిని విడివడనటువంటి భావనతో ఆయన యొక్క పరాక్రమ గాథల్ని వింటూ 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 ఉండాలి. ఎంతకాలం వినాలి అని అంటే వాసుదేవ మననము అనే ఒక గ్రంథం ఉంది ఆయన నా బహుధా శృతేనా, బాగా విన్నంత మాత్రము చేత నీకు తరించేటువంటి మోక్షం వచ్చేదయ్యా, ఒక జన్మలో వినటం వల్ల వచ్చేదయ్యా, చాలా వింటూ ఉండాలి. వినగ 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 తెలియకుండా అప్రయత్నంగా మది పలుకుతుంది, గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అని చెప్పి ఆ యొక్క స్వామి యొక్క చరిత్రని చక్కగా గోవిందనామాన్ని, అన్ని అవతారాలకి చెందినటువంటి నామం గోవిందనామం. మనకి భూమిని ఉద్ధరించినటువంటి వరాహమూర్తిగా గోవిందుడు అనొచ్చు, సమన్వయం అవుతుంది కనుక. కాబట్టి భూమిని ఉద్ధరించిన వాడు గోవిందుడే. గోశబ్దానికి వాక్ అర్థం, వేదాలను ఉద్ధరించినటువంటి వాడు గోవిందుడే. అలాగే ఆ దివ్యస్వరూపుడే వామనుడే వచ్చి భూమిని అంతా కొలిచినటువంటి వాడు ఆయన గోవిందుడే. ఎప్పుడైతే గో సంరక్షకుడై గోవర్ధనగిరి ఉద్ధరణం చేశాడో, పట్టాభిషేకం చేసుకున్నాడో ఆయన గోవిందుడే. కనుక అన్ని అవతారాలకి కూడా సమన్వయింపజేసేటువంటి దివ్య అర్థభూమికల్లో ఉండేటువంటి నామామృతం గోవింద నామామృతం. కనుక గోవిందుడిగా ఆయన్ని, పరమాత్మని మనం స్మరిస్తూ ఉంటే మన కర్మలు, మన జన్మలు, మన యజ్ఞములు, మన తపస్సులు, మన దానములు, మన హోమములు అన్నీ పునీతమవుతాయి. కనుక మన యొక్క జన్మ కర్మలన్నీ కూడా అవి పుణ్యవంతమై ఎప్పుడూ కూడా ఆదర్శవహితమైనటువంటి గొప్ప అద్భుత భూమికల్లో నడిపించాలి అని అంటే
మనం పుణ్యశ్రవణ కీర్తనున్నైనటువంటి స్వామిని ఓం పుణ్యగంధాయ నమః అనేటువంటి ఈ 91వ నామాన్ని మనం పట్టుకుందాం. మన మానవ జన్మ పుణ్యారణ్య విహారం చేసేట్లుగా మనం తీర్చిదిద్దుకుందాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని మనం ఎప్పుడూ కూడా శ్రీనివాస పరబ్రహ్మం యొక్క చరణారవిందాలని ఆశ్రయిస్తూ ఉంటే మనకు విచక్షణ అనేటువంటిది కలుగుతుంది. అందుకే స్వామివారి యొక్క దివ్య నామామృతంలో 92వ నామం ఓం విచక్షణాయ నమః అంటే వేదము చదివితే జ్ఞానం ఏర్పడుతుంది. మరి వేదములను ఇచ్చినటువంటి వాడు మామూలు వాడా? ఆయన విచక్షణుడు. శాస్త్రములు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వేదముల నుంచే వచ్చాయి. అనాది నిధనా నిత్య వాగు సృష్ట స్వయంభువ ఆదౌ వేదమయీ దివ్య యతసర్వా ప్రవృత్తయ. ఈరోజు వేదములు, అలాగే వేదముల నుంచి వచ్చిన బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఔపనిషదిక రహస్యములు, అలాగే ధర్మశాస్త్ర గ్రంథములు, అలాగే వచ్చినటువంటి అష్టాదశ పురాణములు, ఉపపురాణములు, ఇంకా ఎన్నో మనుస్మృతి ఇత్యాదివి గ్రంథరాశి, అంతేకాకుండా భాగవతాది ఆధ్యాత్మిక భూముల్లో నడిపించేటువంటివి మహాకావ్యములు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? వేదమూలకంగా వచ్చాయి. ఈ వేదమును అనుగ్రహించినటువంటి వాడెవడు? యస్య నిశ్వసితం వేదాహ. ఈ లోకం అంతా కూడా అజ్ఞానం అనేటువంటి అంధకారంలో కుట్టుమిట్టాడుతోందని, దీన్ని జ్ఞానమయంగా తీర్చిదిద్దాలని స్వామి విదజ్ఞానే. వేదములు అంటే జ్ఞానమయమైనటువంటి గొప్ప రాశిని ఈ లోకానికి ఆయన ఒక దీపంగా అనుగ్రహించాడు. మానం ప్రదీపమివ కారుణికో దదాతి. కాబట్టి అంధతమమైనటువంటి ఈ యొక్క లోకంలో ఒక జ్ఞానమును ఆయన అనుగ్రహించాడు. ఎందుకండి, మానవుడు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కదా. కొన్ని ప్రత్యక్షముగా తెలుసుకోగలడు, కొన్ని అనుమాన ప్రమాణం చేత తెలుసుకోగలడు అని మనకు ఒక భావనను అప్పుడప్పుడు పొందుతూ ఉంటాం. కానీ ప్రత్యక్షేణానువిత్యా వా యుస్తూపాయో నబుధ్యతే ఏనం వేదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ సత్యాలనైతే శాశ్వతమైనటువంటి వాటిని తెలుసుకోలేక కొట్టుమిట్టాడుతూ ఉంటామో అటువంటి వాటిని తెలియజేసేటువంటివి వేదములు. కనుక అటువంటి వేదముల్ని ఇచ్చినటువంటి విచక్షణుడు శ్రీమన్నారాయణుడు. కనుక మనం జ్ఞానముతో ఎప్పుడు సంగమించాలనుకుంటామో, ఎప్పుడు కర్మమయమైనటువంటి జీవితంతో మనం అద్భుతమైనటువంటి మనం స్వర్గాది లోకాలను పొందాలని అనుకుంటామో, అటువంటి సమయంలో ఈ యొక్క భక్తితో పారవశ్యంగా జీవితాన్ని పండించాలనుకుంటున్నామో, అప్పుడు వేదమే సహేతుకమైనటువంటి విచక్షణ మనకి ఇస్తుంది. కనుక దాన్ని ఇచ్చినటువంటి వాడు స్వామి. ఒక భక్తి భావన, ఒక జ్ఞానభూమిక, లేదా ఒక దివ్యమైనటువంటి శరణాగతి తాత్పర్యం, ఇవన్నీ భక్తి భావంతో ఏరికెత్తాలి అని అంటే కారణం ఆ స్వామి అనుగ్రహించినటువంటి వేదమే. ఈ వేదమును బహుముఖంగా సారస్వతంలో మనం వీక్షిస్తూ ఉన్నాం. ఈ జ్ఞానరాశిలో మనం మునిగి తేలుతున్నాం. ఈ జ్ఞానమును కటాక్షించినటువంటి వాడు పరమపురుషుడు. అందుకే ఆయన్ని జగద్గురువుగా మనం గ్రహించాలి. ఒక వేదమును ఉద్ధరించినటువంటి జగద్గురువు. ఒక ఏదైతే నాది అని అనుకుంటున్నాడో, రే నీది కాదురా, ఇది ఈశ్వరుడిది అని తెలియజేయటం కోసం త్రివిక్రముడైపోయి భూమి ఆకాశంతో బలిచక్రవర్తి నెత్తును కూడా పాదము నుంచి అజ్ఞానమును తొలగించి జ్ఞాన వృష్టిలో ముంచెత్తాడో ఆయన పరమేశ్వరుడు, శ్రీనివాస ప్రభు, దయాంతరంగుడు, శ్రీకాంత మనోహరుడు, శ్రీ వైకుంఠ విరక్తుడు, స్వామి పుష్కరిణీ తీరంలో ఉండేటువంటి శ్రీనివాస పరబ్రహ్మము. కనుక ఆయన విచక్షణుడు. కనుక అటువంటి విచక్షణ స్వరూపుడైనటువంటి స్వామిని ఆశ్రయించడం మానవ జీవితంలో మనం చేయవలసినటువంటి ప్రథమ కర్తవ్యము. కనుక పరమ గురువు అయినటువంటి ఆ స్వామి పార్థాయత సదృశ సారథినా త్వయైవ యోదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి. యోదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అసలు మౌనముద్రలో ఉన్న ఆ ధ్యానమూర్తి, యోగమూర్తి మనకు ఆనంద నిలయంలోకి వెళితే ఆయన పరమానందం ఇదని తెలుసుకో అని విచక్షణను కలిగిస్తూ
నా చరణములను ఆశ్రయించు, ఈ సంసారము జానుదగ్ధం అవుతుంది అనేటువంటి ఆ దివ్యమైనటువంటి బోధను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి జగద్గురువును, క్షరాక్షరములకు అతీతమైనటువంటి పురుషోత్తముణ్ణి మనం ఆశ్రయించడం కోసం మనం పట్టుకోవలసినటువంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృతంలో ఓం విచక్షణాయ నమః. ఎంతమంది మహర్షులు జ్ఞానమును పొంది స్వామిని సాక్షాత్కరింపజేసుకున్నారు. నారదుడు ఉన్నాడు, ఆయన ఇప్పుడూ కూడా మహతీ నాదాన్ని అలా చేస్తూ తన నామామృత నారాయణ నామామృతానికి అనుగుణంగా ఆ వాద్యాన్ని వినిపిస్తూ ఉంటాడు. దాసీపుత్రుడిగా ఆయన ముందు జన్మించినప్పుడు స్వామి తేజోమూర్తిని మాత్రమే దర్శించగలిగాడు. తర్వాత జ్ఞానార్జన చేశాడు, విచక్షణాయుతుడయ్యాడు. అప్పుడు ఓం విచక్షణాయ నమః అనేటువంటి ఆ స్వామి యొక్క మూర్తిమత్వాన్ని మనసులో పదిలపరుచుకుని శాశ్వత నారాయణ శరణారవింద మకరంద సంసేవాసక్తిలో తరించిపోతూ ఉన్నాడు ఆయన. అలాగే ఆ అరవిందాక్ష పదారవింద మకరందము అనేటువంటిది గ్రోలేటువంటి దివ్యమైనటువంటి ఒక మధుమక్షికలుగా ఎవరైతే మారుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా గొప్ప విచక్షణాయుతులు. వారు మనస్సు ద్వారా కానీ కర్మ ద్వారా కానీ ఎప్పుడూ కూడా స్వామిని విడిచిపెట్టనటువంటి స్థితిలో ఉంటారు. వారి వాక్కు యందు ఆ స్వామి నామమే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. కనుక మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామంలో 92వ నామమైనటువంటి ఓం విచక్షణాయ నమః అనేటువంటి పరిపూర్ణతను కటాక్షించి మన మనస్సును ఒక పరిపూర్ణ కుంభంగా సంపూర్ణ కుంభంగా చేసేటువంటి ఆ దివ్య నామామృతాన్ని ఆస్వాదిద్దాం. మన మానవ జన్మను చరితార్థం చేసుకుందాం.